आंध्र प्रदेश राष्ट्र में करोना नेपथ्य दादा मार्च नीता प्रईवेट स्कूल पनचे उपाध्याय जीता चंद्रवंदर मारी वारी बतकल आगम्य गोचर अंधकार मारपोया महाजन सैन्य एमजेएस जातीय व्यवस्थापक अध्यक्ष सुरेंद्र नेल्लूर जिला कावली आये मीडिया तो माला प्रभुत् स्पंदी आदल गत कोई रोजल प्रदेश पड़त बा వారు పడుతున్నటువంటి కష్టాల గురించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో మహాజన సంఘాన్ని సంప్రదించడం జరిగింది. అదే విధంగా మా బాధల్ని మా కష్టాల్ని మేము పడుతున్నటువంటి వాటిని దయచేసి మీరు కూడా మాట్లాడండి బాగుంటుందని చెప్తే గత కొన్ని రోజులుగా ఇదే సమస్య మీద ప్రజా ప్రతినిధులను కలుస్తూ అదే విధంగా ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ వాళ్ళ సమస్యలు ప్రజల దృష్టికి తీసుకెళ్తూ అదే విధంగా ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తూ పోరాటం జరుగుతూ ఉంది. అయితే నిన్నటి రోజున దీనికి సంబంధించి ఈ విషయానికి సంబంధించి మినిస్టర్ గారు అయినటువంటి మనకి చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి ఏలూరు కలెక్టరేట్లో కలవటం జరిగింది. అదేవిధంగా తానేటి వనిత గారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారిని కలిస్తే వారి ఇరువురు చెప్పిన మాట ఏంటంటే గవర్నమెంట్కు సంబంధించి అంటే ప్రభుత్వానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వము ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని అయితే ప్రకటించింది. అదేంటంటే ఎవరైతే ప్రైవేట్కి సంబంధించి ఉపాధ్యాయులు ఉన్నారో వారికి ఖచ్చితంగా జీతాలు మీరు చెల్లించాలి కార్పొరేట్ సంస్థలు అని చెప్పి మేము చెప్పడం జరిగింది. అయినా సరే వారు పెడచెవులు పెట్టి మీకు జీతాలు ఇవ్వట్లేదు కాబట్టి దీనిని మళ్ళా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి చర్చించి మీకు న్యాయం జరిగే విధంగా నేను చేస్తానని చెప్పి స్వయాన చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. అయితే నేను కూడా ఒక కార్పొరేట్కి సంబంధించి ఒక సభ్యుడిగా ఉన్నాను. అదేవిధంగా కొన్ని స్కూల్స్ సంబంధించి నాకు కూడా ఉన్నాయి. నాకు కూడా ఆ విషయాలన్నీ తెలుసు. నేను కూడా వాళ్ళకి చెల్లించాను. నేను చెల్లించబట్టే మిగతా కార్పొరేట్ సంస్థలకు కూడా చెల్లించమని చెప్తున్నాను ఒక మినిస్టర్గా అని చెప్పి స్వయంగా ఏలూరు కలెక్టరేట్లో మీడియా సమావేశంలో ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఒక మినిస్టర్ గారే ప్రభుత్వానికి సంబంధించి ఒక హామీని లేదా ఒక నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు ఈరోజు బజారుల్లో కూరగాయలు ఆకుకూరలు గుడ్లు అమ్ముకుంటూ ఉపాధ్యాయులు ఈరోజు జీవనం గడుపుతూ ఉన్నారు. అంటే కూరగాయలు ఆకు